చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి లాస్ట్ ఇయర్ సీజన్ 1ని పూర్తి చేసిన దిగ్విజయంగా మరి ఆ టోర్నమెంట్కి కురాలందరూ కూడా చాలా యాంగ్జైటీతో మంచి రెస్పాన్స్ తీసుకొచ్చారు. అదే ఉత్తేజంతో ఈ సంవత్సరం కూడా సీజన్ 2ని ఇప్పుడు ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ఈ సీజన్ 2లో మొత్తం 24 ఫ్రాంచైజీస్ ద్వారా 24 టీమ్స్ తలపడబోతున్నాయి. ఈరోజు నుంచి 12 రోజులు ఈ యొక్క టోర్నమెంటు జరుగుతూ ఉంది. మరి 29వ తేదీన హీరో ఉపేంద్రబాబు బర్త్డే రోజున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది తలపెట్టాం. మరి యువకులు ఈరోజు దేశానికి పట్టుకొమ్మలు. మరి అలాంటి యువకులు ఎంత వాళ్ళు ఆనందంగా ఏ ఒక్క విషయంలో పార్టిసిపేషన్ కానీ ఉంటే కనుక అది సక్సెస్ అవుతుంది. మరి ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు కూడా యువతకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి క్రీడలకు ఎంతో ఉన్నతమైన అవకాశాలను కల్పించడం జరుగుతుంది. మరి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత కూడా ఎన్నో మంచి మంచి యాక్టివిటీస్ని టేకప్ చేయడానికి సన్నాహాలు చేయడం జరిగింది. మరి అలాంటి ఉద్దేశంతో మా యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు మేము చేస్తున్నాము. మరి ఆ సేవా కార్యక్రమాలు కాకుండా క్రీడలకు మేము మా వంతు సహాయం ఎప్పుడూ చేస్తూనే ఉంటాము. మరి ఈ సంవత్సరం నుంచి కూడా క్రీడలు ఇంకా ప్రతి చోట జరగాలి. ఒక్క ఆరిలోవా ఈస్ట్ నియోజకవర్గం కాకుండా సిటీ మొత్తం మీద మా యొక్క కార్యకలాపాలను విస్తరించడానికి మేము ప్లానింగ్ తయారు చేసాం. దానికి కొంత నిధిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి నెక్స్ట్ ఈ టోర్నమెంట్ అయిపోయిన వెంటనే వాలీబాల్ టోర్నమెంట్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. ఇదే కాకుండా ఆల్ ఇండియా టార్గెట్ బాల్ టోర్నమెంట్ను కూడా ఈ విశాఖపట్నం వేదికగానే తొందరలో ప్రారంభిస్తాం. అది సంక్రాంతి సందర్భంగా ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈరోజు యువత క్రీడలకి వాళ్ళు మక్కువ చూపిస్తే ఎన్నో చెడు వ్యసనాలకు చెడు పనులకు దూరంగా వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే టైం అనేది క్రీడల మీద వాళ్ళు ఎప్పుడైతే దృష్టి కేంద్రీకరిస్తారో మరి ఆ రోజు వాళ్ళకి ఈ అసాంఘిక కార్యక్రమాలు విషయంలో కానీ ఏదైనా తప్పు చేసే విషయంలో కానీ వాళ్ళకి టైం ఉండదు. మరి దీనివల్ల క్రీడల వల్ల శరీర ఆరోగ్యం కూడా పెరుగుతుంది, మనోవికాసం కూడా వాళ్ళకి వృద్ధి చెందుతుంది. దీని ద్వారా వాళ్ళు మంచి మంచి ఉద్యోగాల్ని కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. మరి అలాంటి యువత ఈరోజు పక్కదారి పట్టకుండా ఉండాలంటే మేమే కాదు ప్రతి ఒక్కరూ ఈరోజు బాధ్యత ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా క్రీడలకి సపోర్ట్ చేయాలని నేను విన్నవించుకుంటూ మరి ఈ యొక్క టోర్నమెంటు దిగ్విజయంగా పూర్తి అవ్వాలని మరి 12 రోజులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తయ్యి మరి ఈ యొక్క టోర్నమెంట్ తాలూకా ఫస్ట్ ప్రైజ్ కింద 120,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ కింద 60,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ కింద 30,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది వాళ్ళకి ఎంకరేజ్మెంట్ గిఫ్ట్ కింద ఉంటుంది. గిఫ్ట్ అంటే ఏదైనా గిఫ్టే. మరి ఇది వాళ్ళు నెక్స్ట్ టోర్నమెంట్కి వచ్చేటప్పటికి మా సీజన్ 3 వచ్చేటప్పటికి ఈ యొక్క అమౌంట్స్ని పెంచడం జరుగుతుంది. సీజన్ 1 కంటే సీజన్ 2లో డబల్ చేసాం. సీజన్ 3లో కూడా మళ్ళీ డబల్ ఆఫ్ ద అమౌంట్ ఇవ్వడానికి మేము వాళ్ళకి కోఆపరేట్ చేయడానికి సపోర్ట్గా ఉండడానికి కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మరి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని దిగ్విజయంగా ప్రజలందరూ సహాయ సహకారాలతో పూర్తవ్వాలని మరి మీడియా మిత్రులు రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని లైవ్ ద్వారా మేము లైవ్ అనేది పెట్టడం జరిగింది. లైవ్ క్రికెట్ ఇది. మరి మీరు కూడా ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఏ రోజు మ్యాచ్ తర విశేషాలని బయట తెలియపరిస్తే మీ పత్రికా ముఖంగా టీవీ ముఖంగా తెలియపరిస్తే ఇది మరింత మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా మంచి మంచి టోర్నమెంట్స్ కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఇదేదైతే గ్రౌండ్ ఈరోజు టోర్నమెంట్ పెట్టామో ఆల్రెడీ గవర్నమెంట్కి రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ గ్రౌండ్ని పర్మనెంట్గా క్రికెట్ గ్రౌండ్ కింద దీన్ని తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే గారి ఆలోచన కూడా ఎమ్మెల్యే గారు మేము అందరం అనుకుని అతి తొందరలో ఒక నిర్ణయం తీసుకొని ఈ గ్రౌండ్ని క్రీడాకారులకు అంకితం చేస్తామని
ఆ చేసే శక్తిని యుక్తిని ఆ భగవంతుడు మాకు ఇవ్వాలని, మరి ఆ యొక్క ప్రతి ఒక్క విషయంలో కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను.